చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, వారికున్న అలవాటు. జీవితంలో నీకు కొంతమంది దుర్మార్గులు ఎదురయ్యారని నీవు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నించకు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో నిన్ను బాధ పెట్టిన వారు బాధపడటానికి కూడా అలాగే సమయం పడుతుంది. తెలుసుకోవలసిందల్లా ఓపికతో ఎదురు చూడు. అనుభవం అనేది ఎదిగిన వయసులను బట్టో నరిసిన జుట్టును బట్టో రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాకిన బాధను బట్టి మనిషికి అనుభవాన్ని అనేది వస్తుంది. మౌనంగా ఉండటం చేతగానితనము కాదు, పట్టించుకోకపోవటం పెరిగితనము కాదు. ప్రతి ఒక్కరితో పోరాడి ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్లకు మర్చిపోతామేమో కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దాని వల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. జీవితం అంటే ఒకరిని ఏడ్పించేలా కాదు, నీకోసం ఒకరు ఏడ్చేలా బ్రతుకు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కరిగిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టుకో, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్ళని నీ గెలుపు చూసి తలదించుకునేలానే జీవితంలో నీవు నిర్ణయించుకో. నిజంగా ఇష్టపడేవారు, రిలేషన్ కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండటానికి ఒక కారణం వెతుక్కుంటారు. కానీ తప్పు లేకుండా వద్దు అనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు.